ఏదైతే ఈరోజు భారతదేశ రైతాంగం కొడతా ఉందో ఎన్ష్యూర్ చేయండి, మేం పండించిన పంటకు కనీస మద్దతు ఇప్పించండి అని కోరుతా ఉన్నారో, దాని గురించి ఒక్క మాట చెప్పడానికి కూడా ఈ చట్టంలో ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. ఎంఎస్పీ గురించి చెప్పండి, స్పష్టమైన కమిట్మెంట్ ఇవ్వండి. ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయాన్ని పెడితే ఈ కనీస మద్దతు ధర అనేది ఎటు కాకుండా పోతుంది, రైతులు నష్టపోతారని చెప్తే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, కేవలం పైపై పలుకులు మాత్రమే తప్ప ఈరోజు ఖచ్చితంగా మేము ప్రైవేట్ శక్తున్నా ఎవరికొన్నా కనీస మద్దతు ధర విషయంలో చట్టపరంగానే మీకు అండగా ఉంటామనే ఒక్క మాట కూడా మీరు చెప్పడం లేదు. దానివల్ల జరిగేది ఏమంటే ఈ దేశంలో ఉండే సామాన్య రైతు పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈ దేశంలో భారతదేశంలో 85% రైతాంగం ఈరోజు చిన్న సన్నకారు రైతులు, ఎకరము అరెకరము అర్ధబిగడు, కొన్ని గుంటల పొలాలు గుంటల స్థలం మాత్రమే ఉన్న రైతులు కోట్ల మంది ఉన్నారు. మరి అట్లాంటి ఈ దేశంలో చిన్న సన్నకారు రైతులు కార్పొరేట్ శక్తులతో కొట్లాడే శక్తి వాళ్ళకు ఉంటుందా? కనీస మద్దతు ధర ఇవ్వకుండా ఏ పని చేసిన కార్పొరేట్ శక్తులు వ్యక్తులు వారికే మద్దతు పలికే చట్టాలు ఈ దేశానికి అవసరమా? ఈ దేశంలో రైతులకు అవసరమా? ఆలోచన చేయవలసిన బాధ్యత మనం ఇది ఉన్నది. ఈ దేశంలో ఈ రోజున్న మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల అక్కడ కనీసం ఖచ్చితంగా రైతుకు అక్కడికి పోతే కనీస మద్దతు ధర వస్తుందనే ఒక విశ్వాసం ఉంది. కానీ ఈరోజు మార్కెట్ కమిటీలు రద్దు చేస్తాం, మార్కెట్ కమిటీలు అవసరమే లేదు, అదే రకంగా ఏ ధర కావాలంటే ఆ ధర ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోవచ్చు అంటాడు. నేను అడుగుతా ఉన్న ఆలోచించమని షాద్ నగర్ రైతన్నలను, జడ్చర్ల రైతన్నలను, ఇక్కడ పండించిన పైటలను మీరు షాద్ నగర్లను, జడ్చర్లను, ఎకరంలను, 2 ఎకరాలను మీరు పండించిన పంటను బెంగళూరు తీసుకొని పోయి అమ్మే శక్తి మీకుంటుందా? వీడికెళ్ళి ఎక్కడో రాయచూరు మార్కెట్ పోయి తీసుకొని అమ్ముకునే శక్తి మీకుంటుందా? ఇక్కడ పడితే ఎక్కడ అమ్ముకోవచ్చంటే ఎక్కడికి పోతాం? మనం ఎక్కడికి పోం? వాళ్లే వస్తారు. కార్పొరేట్ శక్తులు, పెద్ద పెద్ద శక్తులు వస్తాయి. వచ్చి వాళ్ళు ఇచ్చిన తృణమో పనమో తీసుకొని ఇక్కడే ఇవ్వండి, ఎందుకంటే కనీస మద్దతు ధర అనే విషయంలో ఈ చట్టంలో స్పష్టత లేదని చెప్పి వాళ్ళు శాసించే స్థాయి వస్తుంది. అది ఊహించే ఈరోజు ఢిల్లీలో లక్షల సంఖ్యలో రైతన్నలు ఈ ఎముకలు కొరికే తల్లిలో కూడా అక్కడ కూర్చున్నారు, నిరసన చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు రద్దు చేసేదాకా, వెనక్కి తీసుకునేదాకా ఊరుకోమని చెప్తా ఉన్నారు. మూడో పాయింట్ ముఖ్యమైన పాయింట్ కూడా ఉన్నది. ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు, ఈ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ చట్టాలు సావు దెబ్బ కొడతాయి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశం నడుస్తూ ఉన్నాయి. మరి ఆ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి అంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వానికి సంబంధించి కొంత కట్టుబాటు, కొంత క్రమశిక్షణ ఉండాలి. కానీ ఈ మూడు చట్టాల ద్వారా ఖచ్చితంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయం పోయి వాళ్ళు కావాలంటే కోల్డ్ స్టోరేజ్లలో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూరగాయలు కానీ ఇతరత్ర నిత్యావసరాలు కానీ స్టోర్ చేసుకొని ఆర్టిఫిషియల్ షార్టేజ్ సృష్టించి, కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రేటు పెంచుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇది రైతులకు మాత్రమే కాదు, ఈ దేశంలోని మధ్యతరగతి ప్రజల వెన్ను విరిచే ఈ బిల్లులను ఖచ్చితంగా ప్రజాస్వామిక లక్షణం ఉన్న ఏ ప్రభుత్వమైనా రద్దు చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. మాటలతో కాదు, ఈరోజు స్పష్టమైన ఆచరణతోనే సమాధానం చెప్పాలి. ఢిల్లీలో కూర్చున్న రైతులు ఒంటరి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అనుకుంటా ఉంది. ఈరోజు తెలంగాణ రైతన్న రోడ్డెక్కినాడు, తెలంగాణ రాష్ట్ర సమితి రోడ్డెక్కింది. ఈ పోరాటం ఈరోజు అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా గ్రామానికి ఉన్న రైతాంగాన్ని చైతన్యవంతం చేస్తాం, ప్రతి మండలంలో కూడా రైతన్నను చైతన్యవంతం చేస్తాం. పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో చర్చించి, పార్టీలో అందరి సీనియర్ నాయకులతో చర్చించి అవసరమైతే మరి ఒక దీర్ఘకాలిక కార్యాచరణ కూడా తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ శక్తులకు సాగిల పడుతున్న విధానాలను, దేశ రైతుకు అన్నం, దేశానికి అన్నం పెడుతున్న రైతుకి సున్నం పెడుతున్న వైనాన్ని ఊరూరు తిరిగి చెప్తాం. చెప్పి కేంద్ర ప్రభుత్వం తన దుర్మార్గమైన విధానాలను, ఈ చట్టాలను, ఈ మూడు నల్ల చట్టాలను వెనుకకి తీసుకునే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా. మనకు పోరాటాలు కొత్తగా, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ వచ్చిందే ఈ పోరాటాల నుంచి వచ్చి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడో కాదు, ఇదే జాతీయ రహదారి పైన సడక్ బంద్ లో అన్నారు, అన్నారం గేటు దగ్గర ఇక్కడే కూర్చున్నాం, ఇక్కడే బ్రహ్మాండంగా ధర్నా చేసి అన్నాడు, జాతి దృష్టిని ఆకర్షించాం. ఈరోజు ఢిల్లీలోనే కాదు, తెలంగాణలోని ప్రతి పల్లెలో
తెలంగాణలోని ప్రతి గల్లీలో ఖచ్చితంగా రైతుల కోసం అందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా రైతు బిడ్డలమే, అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ దేశానికే వెన్నుముకగా ఉన్న రైతన్నకు ఎవరు ద్రోహం చేసినా ఖచ్చితంగా దాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధుకు సంబంధించి ఇంత కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా 7,300 కోట్ల రూపాయలు డిసెంబర్ 27 నుంచి జనవరి 7 లోపల 58 లక్షల మంది రైతు ఖాతాల్లో వేస్తున్నామనే ప్రకటన ఇచ్చి 58 లక్షల రైతు కుటుంబాల్లో ఒక భరోసాని ఒక భద్రతని కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. ఒక రైతు మరణిస్తే రైతు బీమా ఇచ్చి 5 లక్షల రూపాయలు వారం రోజులు తిరగకుండానే ఆ రైతు కుటుంబానికి ఇచ్చి అంటగా ఉంటున్నారు కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ రోజు రైతన్నకు ఎన్నో దన్నుగా ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. స్టోరేజ్ గోడౌన్లను 4 లక్షల మెట్రిక్ టన్ల స్టోరేజ్ గోడౌన్లను 25 లక్షల మెట్రిక్ టన్లు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. అదే రకంగా అన్నింటికి మించి పాలమూరు లాంటి వెనకబడేబడ్డ జిల్లాను ఈ రోజు శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేసి వలస కూలీల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు ఈ రోజు రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందంటే మళ్ళీ మన రైతన్నలు ధైర్యంగా వెనక్కి వస్తున్నారు అంటే ఈ 14 నియోజకవర్గాల రైతన్నలు ఈ రోజు సంతోషంగా బ్రహ్మాండంగా ముందుకు పోతూ వ్యవసాయాన్ని కూడా కొత్త పుంతలు దొక్కిస్తున్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఇంకొక మాట కూడా చెప్పి మీ అందరికి తెలియజేయాలి, ఈరోజు వ్యవసాయం అనేది నిజానికి రాష్ట్రం యొక్క సబ్జెక్ట్. మరి రాష్ట్రం యొక్క హక్కును కూడా హరించే విధంగా కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ రాష్ట్రం యొక్క హక్కును హరించే విధంగా ఈ రకమైన నల్ల చట్టాలు తీసుకురావడమే కాకుండా కనీసం రాష్ట్రాలతో చర్చించాలనే సంస్కారం కూడా లేకుండా, అసలు రైతాంగం ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అనే ఆలోచన కూడా లేకుండా ఈ చట్టాలు ఏవైతే తెచ్చినారో వీటిని ఉపసంహరించే వరకు పార్టీలో చర్చించి రైతు సంఘాలతో చర్చించి తప్పకుండా ఏ రకమైన నిర్ణయం అయినా తీసుకోవడానికి వెనుకాడడం. కొంతమంది చెప్తా ఉన్నారు, నిన్నంటా ఉన్నారు ఒక ఆయన, మరి మీరు సన్నాలకు మద్దతు ధరిస్తలేరంటున్నారు. మిత్రులందరికీ తెలవాలా, సన్నాలకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ దానికి అడ్డం పడుతున్నది కేంద్ర ప్రభుత్వం. వారు నియమించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు అదనంగా ధర ఇస్తే బోనస్ ఇస్తే మేము కొనుగోలు ఆపేస్తాం, లెవీ సేకరణ ఆపేస్తామని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు చెప్తున్న మాట వాస్తవమా కాదా కేంద్ర మంత్రులు చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి కష్టకాలంలో 7,300 కోట్లు ఇచ్చి రైతు బంధు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో 1,000 కోట్లు ఇవ్వడం పెద్ద పని కాదు, కానీ మొత్తానికి మొత్తంగా ధాన్యం సేకరణ నిలిపేస్తానని బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదా, గట్టిగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిలదీస్తాం. ఈ రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం. కర్షకుడు కావాలా కార్పొరేట్ శక్తులు కావాలా అంటే కార్పొరేట్ శక్తుల వైపు మొగ్గు చూపుతున్న ఈ కేంద్ర దమన నీతిని ఎండగడుతూ ఒక కార్యాచరణ కూడా పెద్దలు కేసీఆర్ గారితో చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ కూడా రూపొందించి తెలంగాణ రైతన్నకు భారత రైతన్నలకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ రోజు మరి చాలా రోజుల తర్వాత రోడ్డు ఎక్కే ఒక పరిస్థితి వచ్చింది, చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ టీఆర్ఎస్ గులాబీ సైనికులకి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళకి చెప్తా ఉన్నా మాకు పోరాటాలు కొత్త కాదు, రోడ్డు ఎక్కడం కొత్త కాదు, రాస్తా రోకో కొత్త కాదు, ధర్నా కొత్త కాదు, అవసరమైతే ఎంత దూరం ఉన్నా పోతాం, తెలంగాణ రైతన్నను భారత రైతన్నకు అండగా నిలబడతాం, వాళ్ళని కాపాడుకుంటామన్న మాట మళ్ళొకసారి తెలియజేస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన వ్యవసాయ చట్టాన్ని బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు లేని ఆందోళన జరిగింది, వల్ల రైతులు పాల్గొన్న ఆందోళన జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు అధికారికంగా బంద్ నిర్వహించారు, ఇవాళ అధికారుల సహకారంతో అధికారికంగా బంద్ నిర్వహించారు. బంద్ పూర్తిగా విఫలమైంది, ప్రజలు దిగబడ్డరు, రైతులు దిగబడ్డరు, ప్రయాణికులు దిగబడ్డరు. చివరికి బంద్ దేనికోసం చేసినారంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తన్నుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ తన్నుకున్నారు,
టీఆర్ఎస్ పడదు కమిషన్ అనుకున్నారు. ఇలా బల ప్రదర్శన జరిగింది, తనుకునే ప్రదర్శన జరిగింది. ఇవాళ ఏ ఛానల్ చూసినా కూడా అవే కనబడుతుంది. ఇవాళ చివరకు పవన్కు దాడులు చేసే స్థితికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దిగజారంటే ఇక్కడ సిగ్గుచేటి కొడు కాదు. పూర్తిగా బండ్ విఫలమైంది. రైతులు వ్యతిరేకిస్తున్నారు, చాలా ప్రాంతాల్లో రైతులు అడ్డుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళే, ఇన్ని నెలల ఈ చట్టం వచ్చి ఇన్ని రోజులు ఎందుకు ఆందోళన, ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? అసలు సన్నబడ సంగతి ఏంది? ఒక క్వింటాల్కి ఎంత ఇస్తారు, బోనస్ ఇస్తారా, మా సన్నబడు కొంటారా? అసలు దాని మీద స్పష్టంగా ఏమంటే మీ వాళ్ళ బంధు దిగి చూస్తున్నారు చెప్పి అనేక ప్రాంతాల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఇతర పార్టీ నాయకులను రైతులే అడ్డుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో తనిగొట్టారు టీఆర్ఎస్ పార్టీ నాయకులను. కానీ రాజకీయ పార్టీలు తనుకోవడానికి, బలపేసం చేయడానికి మేము ఇంకా ఉన్నాం అని చెప్పుకోవడానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ విచిత్రమైన ముఖ్యమంత్రి ఆయన జిహెచ్ ఎంసీ గారు చావులబడినాడు కానీ మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించాలి, ఆ చర్చలో ఈ చర్చ రావని చెప్పి బంద్ కానీ చేయండు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత గుణం ఉంటే, రైతులకు ఏమవుతున్న గుణం ఉంటే మరి బయటికి రాలేదు, ఏం కాదు బయటికి మరి అని ఎందుకు పిలిపించిండు, ఎందుకు ఫామ్ అవుతా ఉన్నాడు, పైపోయింది వాళ్ళు ఎందుకు అన్నాడు, ముఖ్యమంత్రి పాల్గొనాలి ఆయన పిలిపించింది కదా. ఇన్ని రోజులు ఇన్ని నెలల పాటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తీసుకొచ్చి ఈ రైతు నూతన రైతు నూతన వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేపట్టలే, స్పష్టం చేసాల్సి ఉంది. ఇతర పార్టీలు ఎందుకు ఆందోళన చేపట్టలే, ఒక్కసారి రెండుసార్లు ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్లు అడిగిన మనం చాలా మంది మీడియా మీద అడిగారు ఎటువంటి కూడా పైసలు ఇస్తా వస్తున్నా చెప్పారు ట్రాక్టర్ డ్రైవర్లు, డ్రైవర్లు కూడా ఇవ్వ పాపం. ట్రాక్టర్ల ప్రదర్శన తప్ప ఒక్క ఆందోళన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంపై చేపట్టలే, రైతులు చెప్పట్లేదు, రైతు సపోర్ట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవహార శైలి వ్యతిరేకంగా దాదాపు 3 లక్షల లేఖ రాసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, దీన్ని నువ్వు సమర్థిస్తూ సమర్థించు అని చెప్పి నరేంద్ర మోడీ గారికి 5 లక్షల లేఖ రాశారు సపోర్ట్ చేసుకుంటూ. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి ఫామ్ అవుతాడు, 10 మంది పడిపెట్టేవాడు, ఈ రోజు అకస్మాత్తుగా బంద్కు సపోర్ట్ చేయడానికి కారణమేంటి? సరే ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, కారణం ఏంటి వరకు నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడం తప్ప దాన్ని వ్యతిరేకిస్తావా నువ్వు? రైతు కష్టపడి పండించిన పంటను ఎక్కడ ధరస్తే అక్కడ అమ్ముకోవడానికి వ్యతిరేకిస్తావా? రైతు ముందస్తు ఒప్పందాన్ని విమర్శించుకొని తను ముందే ధర నిర్ణయించుకొని నష్టపోకుండా ఉండే విషయాన్ని నువ్వు వ్యతిరేకిస్తావా? రైతులు ఇబ్బంది పడితే ఆ సమస్యకు వెంటనే 3 రోజులపాటు సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి తీసుకొచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తావా? ఫస్ట్ నీ సంగతి చెప్పు, నువ్వు నీ ఫామ్ హౌస్ లో పంట పండించినావు, ధర ఎవరు నిర్ణయించారు? నువ్వు నిర్ణయించుకున్నావా, ఇంకోటి నిర్ణయించారు? నువ్వు పండించిన పంట కూడా నువ్వే ధర నిర్ణయించుకోవాలి. నువ్వు పండించిన పంట మాత్రం ఎక్కడ నమ్ముకోవచ్చు? రైతులు మాత్రం అవకాశం ఉండద్దు, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి చెప్పాలి ముఖ్యమంత్రి. ఆయన పండించిన పడకు ధర ఉందని చెప్పాలి, ఆయన ఎక్కడ ఉన్నా చెప్పాలి ముఖ్యమంత్రి. అంటే నీకు వచ్చేటము నీకోరుడు రైతు ఒకరులా సిగ్గుండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చాను అక్కడ ఉండాలి. సన్నబోళ్ళు వండించబడ్డే నీ మాటలో నేను విశ్వాసఘాతకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి, దగ్గుబాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈనాడు రైతుల మీద మొత్తం ముసరికంది రాష్ట్ర ఆందోళన ఇస్తుండేమో పట్టుకోలే నేను. ఏ ఢిల్లీ కొడుతున్నాడు, ఢిల్లీ కొడుతున్నాడు నేను, ఎందుకంటే ఢిల్లీ మళ్ళీ ధర్నా కోసం ఈ పెద్ద సమీపంతో పోతే ఇన్ని రోజులు మాట్లాడి ఇవ్వాలి పోటీ అనమాట రాడపోతే. మీ సన్నబాటు సంఘం చెప్పుడు ఎద్దు ఎద్దు తెలుసు చెప్పు అని చెప్పాడు అడిగితే ఎందుకు అడిగారు ఫామ్ అవుతాడు ఎందుకు
2500 రూపాయలు సన్నపుల ప్రకటించాల్సిందే. రైతు ఎందుకు సన్నబొడ్డు ఇవ్వన్నావు? నువ్వు ఎందుకు నీ ఫామ్ దొడ్డు లేచు? ఫస్ట్ ఏం సమాధానం చెప్పు. కలెక్టర్ చెప్పినట్టు కలెక్టర్ ఎందుకు ఏ ప్రకారం చెప్పాడు? మరి అన్ని జిల్లాల కలెక్టర్ లేదు కదా, మరి కలెక్టర్ అయిపోతుంది అక్కడైనా? అన్ని జిల్లాల కలెక్టర్ పోయి వ్యవసాయదారు రైతులు ఇవ్వాలి కదా. మీ మీ స్థలంలో మీకు ఈ పంట వేయండి, మేము సన్నబొడ్లు వండి దొడ్డొడ్లు వేయండి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే? వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళు కేంద్రాలు చెప్పినా నువ్వేనా? ఎవరు కూర్చొని ఆలోచించినావా? సన్నబొడ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. నువ్వు ఏ విధంగా ఉంటావు తప్పకుండా నువ్వే కొనాలి. ప్రభుత్వం కొనాల్సిందే, 2500 రూపాయలు ఇవ్వాల్సిందే, ప్రభుత్వం కొనాల్సిందే. నువ్వు కొనకుండా ఎట్ట కూడా మేము చూస్తాం. నీ మెడల్ వస్తాం బిడ్డ, నీ మెడల్ వంచి నువ్వు ఉన్నది చేస్తా. నేను గెలికొని సడేస్తావు, ఇక మేము చేస్తాం సంగతి చూస్తాం బిడ్డ. అనేది నీ మద్దతు ధర విషయం చెప్తాం, నీ రైతు రుణమాఫీ సంగతి చెప్తాం. కౌలు రైతులు కూడా, కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే. నువ్వు ఎట్లే చూస్తావు? నువ్వు కౌలు రైతులు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ పూర్తిలో ఇవ్వాల్సిందే. రైతు బంధు ఎన్నికల సందర్భంలో కాకుండా నువ్వు ప్రణాళిక ప్రకటించు. ఏ నెలలు ఇస్తావు? ప్రతి సంవత్సరం ఏ నెలలు ఇస్తావో చెప్పు. నువ్వు డేట్ ఫిక్స్ చేయను. ఎన్నికలు వస్తుంటే రైతు బంధు అంటాడు. హుజూర్లో రైతు బంధు ఇచ్చిన వాళ్ళు అడ్రస్ లాపత్తలు కూడా ఇన్ఫామ్ అయిపోయింది కదా. భారతీయ జనతా పార్టీ ఉద్యమం స్టార్ట్ అయిపోతున్నది. రైతుల విషయంలో, సన్నబొడ్ల విషయంలో 2500 రూపాయలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. మళ్ళీ దీన్ని కేంద్రం మీద నెట్టి చేతులు కొనట్టు విద్య నీ సంగతి తెలుస్తాం మేము. రైతు బంధు కౌలు రైతు కూడా ఇవ్వాల్సిందే. రైతు సంబంధించి ఇస్తలేమా మేము? ఎందుకేం? అరే కేంద్రం ఇస్తున్నప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి బాధ్యత కాదు. ఎందుకేవు నువ్వు? ఇవాళ సన్నకారు రైతు కౌలు రైతులు ఏమి మాట్లాడుకో, ఒక మంత్రి మారుతున్నారు. చిన్న చిన్న రైతులు ఇబ్బంది పడవు. చిన్న చిన్న రైతులు ఎందుకు గుర్తిస్తలేవు నువ్వు? రైతు కూడా ఎందుకు ఇస్తలేవు వాళ్ళకు?